హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ 27. ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. కొన్ని ఐటమ్స్ చీప్గా దొరికితే, కొన్ని ఐటమ్స్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఈ వస్తువుల విలువలు వాటి నాణ్యత మరియు ఉత్పాదన బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మనకి బాగా చీప్గా దొరికే పదార్థాలు మనం ఊహించలేనంత రేటు పలికితే మనకి ఒక్కసారిగా చిన్న షాక్ తగలక మానదు. అలాంటి ఒక కాస్ట్లీ తినే పదార్థం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ గో టు ద టాపిక్. చీజ్, ఇది ఒక పాల పదార్థం. ఈ చీజ్ గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఏముంది విశేషం అని అనుకుంటే మీరు చీజ్లో కాలేసినట్లే. ఎందుకంటే వీటిలో కొన్ని రకాల చీజ్ ధరలు వింటే మీరు షాక్ అవ్వక తప్పదు. మరి చీజ్కి ఎందుకురా బాబు ఇంత కాస్ట్ అని అనుకుంటే ఒక్కసారి వీటి తయారీ విధానం చూస్తే మీరే ఒప్పుకోక తప్పదు. మరి ఇలాంటి టాప్ 5 కాస్ట్లీ చీజ్ల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో టాప్ 5, క్లాసెన్ స్టీల్టన్ గోల్డూ చీజ్. ఈ వైట్ బ్రిటిష్ చీజ్ని అక్కడి పెద్ద పెద్ద టాప్ స్టార్స్, బాగా డబ్బు ఉన్నవారు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ చీజ్లో గోల్డ్ సబ్స్టాన్స్ని ఇంజెక్ట్ చేస్తారు. అందువల్ల ఈ చీజ్ మొత్తం వైట్ అండ్ గోల్డ్ రంగులో మెలిమెల మెరిసిపోతుంది. అంతేకాకుండా ఈ చీజ్ చాలా హెల్దీ. ఇంతకీ దీని ధర చెప్పలేదు కదూ. ఈ చీజ్ ధర అక్షరాల $500, అంటే మన కరెన్సీలో 33,000 అనమాట. సో టాప్ 4, ఎలక్ హౌస్ చీజ్. స్వీడన్కు చెందిన ఈ చీజ్ ధర 1 pound కి $510, అంటే మన కరెన్సీలో సుమారు 34,000 అనమాట. ఈ చీజ్ ఇంత ధర పలకడానికి కారణం వీటి తయారీకి ఉపయోగించే పాలే. ఎందుకంటే ఈ పాలు సాధారణ పాలు కాదు. ఈ పాలను జింక జాతికి చెందిన దుప్పిల నుంచి తీసిన పాలు. ప్రస్తుతానికి ఎలక హౌస్ వాళ్ళ దగ్గర 3 దుప్పులు మాత్రమే ఉన్నాయి. ఇవి సంవత్సరానికి కేవలం 300 kg చీజ్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. అందుకే ఈ చీజ్కి మార్కెట్లో అంత డిమాండ్. ఇక టాప్ 3, పౌల్ చీజ్. దీని ప్రొడక్షన్ ఎంత తక్కువ అయితే ఉంటుందో మార్కెట్లో దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది. సెరేబియాకి చెందిన ఈ పౌల్ చీజ్ తయారీకి ఉపయోగించే పాలు బాల్కన్ అనే జాతి గాడిదల నుంచి తయారు చేస్తారు. ప్రస్తుతానికి ఈ చీజ్ తయారీ కంపెనీ దగ్గర కేవలం 100 పాలిచ్చే బాల్కన్ డాంకీస్ ఉన్నాయట. 1 kg చీజ్ చేయడానికి 25 లీటర్ల పాలు అవసరమవుతుందట. ఈ చీజ్ చేయడం కూడా చాలా శ్రమతో కూడుకున్న పనట. అందుకనే ఈ చీజ్ 1 pound అక్షరాల $650, అంటే మన కరెన్సీలో సుమారు 43,000 రూపాయలు పలుకుతుంది. ఇక టాప్ 2, కెసియోకా వాల్లం పాడాలికో. నోరు కూడా తిరగనంత వింతైన పేరు ఉన్న ఈ చీజ్ ధర కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చీజ్ ధర 1 pound అక్షరాల $720, అంటే మన కరెన్సీలో సుమారు 48,000. ఇటలీకి చెందిన ఈ చీజ్ అంత ధర పలకడానికి కారణం ఈ చీజ్ తయారు చేయడానికి ఉపయోగించిన పాలు. ఈ చీజ్ని కేవలం సమ్మర్లో మాత్రమే తయారు చేయగలరు. ఎందుకంటే ఈ చీజ్ తయారీకి ఉపయోగించిన పాలను పెడోలికో అనే అత్యంత అరుదైన ఆవు జాతికి చెందినది. దక్షిణ ఇటలీలో ఎక్కువగా ఉండే ఆవులు సమ్మర్ 3 నెలలు కొండలపై వదిలేసి అక్కడ దొరికే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ చెర్రీస్ ఆహారంగా ఇస్తారు. అందువల్ల ఈ చీజ్ ఫ్రూటీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందట. ఇక టాప్ 1 విషయానికి వస్తే, ఫ్రోన్ చీజ్ ప్లాటర్. ఈ చీజ్ ప్లేట్ కాస్ట్ వింటే ఒక్కసారిగా మన గుండె కొట్టుకోవడం మానేస్తుంది. ఎందుకంటే ఈ ఒక చీజ్ ప్లేట్ ధర అక్షరాల $3,300, అంటే మన కరెన్సీలో 218,000. ఇంత మనీతో మనమైతే 2-3 మంచి రకం ఆవులనే కొనుక్కోవచ్చు. ఈ చీజ్ ప్లేట్ అంత కాస్ట్ అవ్వడానికి కారణం ఈ ప్లేట్లో ప్రపంచంలో దొరికే అత్యంత ఖరీదైన అరుదైన చీజ్ రకాలను కొద్ది కొద్దిగా ఒకే ఒక్క ప్లేట్లో పెడతారు. అది కూడా సంవత్సరంలో 4 రోజులు ఇంగ్లాండ్లో జరిగే అగ్రికల్చర్ షోలో మాత్రమే దొరుకుతుంది. అందుకే ఈ చీజ్ ప్లేట్కి అంతటి డిమాండ్. ఇది ఫ్రెండ్స్ ప్రపంచంలో కల్లా అత్యంత ఖరీదైన చీజ్లు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.